మూసీ నది మురికి వల్ల కోటి మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మూసీ ఎలా ఉంటాయో నల్లగొండ జిల్లా ప్రజలను అడిగితే చెబుతారని మంత్రి తెలిపారు రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని కేటీఆర్ హరీశ్రావుకు సూచించారు పదేళ్ల కిందటే చేయాల్సిన మూసి ప్రక్షాళన గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి బలైందని మండిపడ్డారు విపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఎస్టిపి క్లీన్ చేస్తే అయిపోతుంది దానికోసం మేము ఇరవై ఐదు వేల కోట్ల ఎస్టిమేషన్ ఇచ్చినాం మేము డిపిఆర్ తయారు చేపించాము అని చెప్పి పదిహేను రాజ్యం వెళ్ళాం కదా ఏడు లక్షల కోట్లు మిషన్ పగీరీత కాకతీయ కాళేశ్వరం దోసుకుని ఐటమే లేదు అప్పుడు ఇరవై ఐదు వేలతో నువ్వు ఎస్టిమేషన్ వేస్తే అండం వచ్చినావా వద్దన్నావా ఇలా మాకు సమస్య ఇరవై ఐదు వేల కోట్లతో అయిపోతున్నాయి కదా పదేళ్ల కింద దీని అనుక రియల్ ఎస్టేట్ ద్రోపిడి తలకాయని మాట్లాడుతున్నా మూసి ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏముంటది మూసి పక్కకు ఉన్నోళ్ళకు కూడా రోగాలు వస్తాయి దూరం జరిపి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అక్కడ హాస్పిటల్స్ స్కూల్స్ కట్టి వాళ్ళని పై రెచ్చగొడతారు దీనికి ఎట్లా ఇది అంటే నువ్వు మంచి పని ఒక్కటి చేయవయితీ